రైతుల భూములను ల్యాండ్ పూలింగ్ పేరుతో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు రైతుల నుండి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ సీనియర్ నాయకులు వరంగల్ మాజీ మేయర్ డాక్టర్ రాజేశ్వరరావు ఆరోపించారు. వరంగల్ జిల్లా ధర్మారం అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతుల ల్యాండ్ పూలింగ్కు వ్యతిరేకంగా రిలే దీక్షలు చేపట్టారు. సారవంతమైన భూములను ల్యాండ్ పూలింగ్ పేరుతో ప్రభుత్వం లాక్కునే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ల్యాండ్ పూలింగ్ విరమించేంత వరకు ఆందోళన చేస్తూ ఉంటామని మాజీ మేయర్ హెచ్చరించారు. కేవలం 40 కిలోమీటర్ల రోడ్డు పొడవున 27 గ్రామాలలో 21,500 ఎకరాల భూ సేకరణ ల్యాండ్ పూలింగ్ మీద చట్టం ల్యాండ్ పూలింగ్ కార్యక్రమం ద్వారా సేకరించడం అనేది రైతులకు పెద్ద శాపం లాంటిది. ఇది సరైనది కాదు. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అసలు దేశంలో ఎక్కడైనా కూడా 42 కిలోమీటర్ల రోడ్డు పరిధిలో 21,500 ఎకరాలు సేకరించిన సంఘటన ఎక్కడైనా ఈ దేశంలో ఉందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. వందలాది కిలోమీటర్ల నేషనల్ హైవే కానీ స్టేట్ హైవేస్ కానీ ఈ దేశంలో వేలాది కిలోమీటర్ల రోడ్డు జరుగుతూ ఉంటే ఎక్కడ కూడా రోడ్డు పక్కన ఇంత పెద్ద ఎత్తున భూ సేకరణ జరగలేదు. కేవలం రోడ్డు పడితే రైతులకు భూమి విలువ పెరుగుద్ది, భూమి విలువ పెరగడం ద్వారా వాళ్ళ జీవన స్థాయి పెరుగుద్ది అని రైతులు ఆశపడే ఈ పరిస్థితులలో మీరు రోడ్డుకు 20 కిలోమీటర్ మేరకు కిలోమీటర్ పరిధిలో 21,500 ఎకరాల భూమిని సేకరించడం, రైతుల నోట్లో మట్టి కొట్టడం, రైతుల నోటి దగ్గర ఉన్న తిండిని మీరు కొలగొట్టడం, మీరు దివాలా తీసిన ప్రభుత్వం నడుపుతా ఉన్నారు. ఈ దివాలా తీసిన కేసీఆర్ ప్రభుత్వాన్ని ఖజానా నింపుకోవడానికే రైతుల నోరు కొడతా ఉన్నా చెప్పి ఈ సందర్భంగా మేము అభిప్రాయపడతా ఉన్నాం. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు కనుక ల్యాండ్ పూలింగ్ యాక్ట్ రద్దు చేయకపోతే ఈ చట్టం యొక్క దీని వల్ల మీ అధికారం కోల్పోవడమే కాదు మీ ఆస్తులను కూడా కోల్పోయే పరిస్థితి రైతులు తీసుకొచ్చారని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.